ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఎస్ఎస్ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యాంశాలు. మరోమారు శివసాయి యాజమాన్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన దుండగులు, మురళీ థియేటర్ వద్ద మెయిన్ వైర్ ను కట్ చేసిన ప్రత్యర్థులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన శివసాయి యాజమాన్యం. జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ముస్లిం సోదరులు. కంకరపిల్లి యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి, అసోసియేషన్ సమావేశంలో పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు విజయశేఖర్. శివసాయి డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఎదుగుదలను దెబ్బతీయడమే పని పెట్టుకున్నారు కొందరు కేబుల్ అధినేతలు. శివసాయి సంస్థ స్థాపించినప్పటి నుండి ఇబ్బందులకు గురి చేస్తూనే వస్తున్నారు. అయినప్పటికీ వారికి ధీటుగా నిలబడి అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. జిల్లా వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొంది వేల కనెక్షన్లతో ముందుకు వెళుతున్న శివసాయి ఎదుగుదలను మరో కేబుల్ నెట్వర్క్ వారు ఓరవలేకపోయారు. వ్యాపారంలో శివసాయి సంస్థతో పోటీ పడలేక దొంగదెబ్బ తీసే ప్రయత్నం పలుమార్లు చేస్తున్నారు. పండుగల సమయంలో అర్ధరాత్రి పూట కేబుల్స్ ను దొంగదారిన కట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కేబుల్స్ ను కట్ చేస్తూ వచ్చారు. తాజాగా మళ్ళీ కడప నగరంలోని మురళీ థియేటర్ వద్ద ఉన్న 24 కోర్ల వైర్ ను కట్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో వైర్ ను తుంటలు తుంటలు కట్ చేసి పడేసి వెళ్లారు. శివసాయి సంస్థలో పనిచేస్తున్న ఆపరేటర్ ముస్లిం సోదరుడు. ఇదే అదునుగా తీసుకుని అతను రంజాన్ పండుగ వెళ్ళి ఉంటాడని భావించి కట్ చేశాడు. పండుగ ఒకవైపు అయితే సెలవు దినం మరోవైపు, ప్రతి కస్టమర్ కూడా ఇంటి వద్దనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు కట్ చేస్తే ప్రసారాలు ఆగిపోయి సంస్థకు చెడ్డ పేరు వస్తుందని భావించారు. విషయం తెలుసుకున్న శివసాయి యాజమాన్యం అక్కడికి చేరుకుని ఘటనను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేసి మళ్ళీ ప్రసారాలు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలిని వారు కూడా పరిశీలించారు. శివసాయి యాజమాన్యం ఘటనపై ఒంటోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తమకు న్యాయం చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని శివసాయి యాజమాన్యం వారు కోరుతున్నారు. కడప జిల్లాలో రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. నిన్న రాత్రి నెల పొద్దు కనిపించడంతో నేటి పండుగను జరుపుకోవాలని ముస్లింలు నిర్ణయించుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు భక్తులతో నిండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తెల్లవారుజా మొదలుకొని సాయంత్రం వరకు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కడప నగరంలో బిల్టప్ సర్కిల్ వద్ద ఉన్న ఈద్గాలో ప్రతి ఏటాలాగే ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ప్రార్థన నిర్వహించేందుకు వీలుగా మత గురువులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా పోలీస్ వారు కూడా పటిష్ట ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ప్రార్థనలు ప్రశాంత వాతావరణంలో జరిగిపోయాయి. మత గురువులు బోధించిన వ్యాఖ్యలను భక్తులు చక్కగా విని ఆలకించారు. మళ్ళా ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పినట్టు గురువులు చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేయకుండా సన్మార్గంలో జీవించాలని కోరారు. ప్రతి ముస్లిం సోదరుడు సోదరుమని పవిత్రంగా భావించే రంజాన్ మాసం 30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసుకొని భక్తి నిష్ఠతో ఈ మాసమంతా కూడా ఉపవాసాలుంటూ ఆ భగవంతుణ్ణి, ఆ అల్లాను
అల్లా ఆజ్ఞ ప్రకారము ఈ మాసంలో ఉపవాసాలు ఉంటూ ఆ భగవంతుడు కూడా పేద ప్రజలు ఆకలి ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా దాని రుచి చూడాల్సిన అవసరం ఉందని భావించి ఈ ఉపవాసాలను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ప్రతి ముస్లిం సోదరుడు సోదరుమంది అంతా కూడా 10 ఏళ్ల పిల్లవాళ్ళ నుంచి 80 ఏళ్ల ముస్లిం వాళ్ళ వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠతో ఈ ఉపవాసాలు పూర్తి చేసుకొని ఇవాళ చాలా సంతోషంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అయితేమి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఈద్ ఉల్ ఫితర్ని ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా నిర్వహించుకోవడము నిజంగా చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఏదైతే ఈ 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మన భారతదేశంలో సుఖశాంతుల కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కంకణ్ మిషన్ యాజమానులు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చని కర్షర్స్ యజమానుల రాష్ట్ర ప్రెసిడెంట్ విజయశేఖర్ అన్నారు. ఈ మేరకు వారు కడప నగరంలోని శివసాయి రెసిడెన్స్ లో కర్షర్స్ యజమానులతో కలిసి సమావేశం నిర్వహించారు. వారికున్న సమస్యలపై క్షుణ్ణంగా చర్చించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి అధికారులు క్రషర్స్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. క్వారీలో జరిపిన ఖనిజ తవ్వకాల కొలతల ద్వారా అంచనా వేసి సీనరైజ్ రుసుము జరిమానా విధించు పద్ధతి తగదన్నారు. జీవో నెంబర్ 23 మరియు 94 కూడా పూర్తి వ్యతిరేకంగా ఉందన్నారు. క్వారీ యజమానుల నుండి సేకరించిన జిల్లా ఖనిజ నిధి సొమ్మును క్వారీలను నిర్వహించి గ్రామాలకు వినియోగించేటట్లుగా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ అనుమతులు పొందుటకు అవసరమైన మైనింగ్ ప్లాన్ వంటి అంశాలను ప్రభుత్వంతో చర్చించి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లను సాధించుకోవాలంటే క్రషర్స్ ఓనర్స్ కూడా యూనియన్గా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అప్పుడే డిమాండ్లు సాధించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ నాయకులు మరియు పలువురు యజమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జిల్లాలో క్వారీ క్రషర్లకు పలు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించేదానికోసం చెప్పేసి స్టేట్ అసోసియేషన్ తరఫున జిల్లాలు ప్రతి జిల్లాల్లో బాడీలు వేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రతి ఎగ్జిక్యూటివ్ బాడీని స్ట్రెంథనింగ్ చేసి ఆ జిల్లాల్లో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించేదానికోసం ఇదే విధంగా స్టేట్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్వారీ క్రషర్స్ అసోసియేషన్ను క్వారీ క్రషర్స్ వచ్చే పలు సమస్యల మీద పరిష్కరించే దృష్టిగా మేము ముందుకెళ్తున్నాం. ఇదే విషయమై పోయిన 2 వారాల క్రితం రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును కలిసి ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీధర్ గారు సెక్రటరీ కమ్ డిఎంజీ గారిని కలిసి మా విన్నపం చేయడం మా విజ్ఞాపన పత్రం కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా కొన్నిటి వాటిల మీద ఎవరంటే వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అది మైన్స్ వాళ్ళు కానీ విజిలెన్స్ వాళ్ళు కానీ విపరీతంగా వచ్చి పిట్లు మెజర్మెంట్స్ తీయడం ఎలాగంటే అక్కడ పెనాల్టీ వేయడం క్వారీ క్రష ఓనర్స్ పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంకోటి జీవో నెంబర్ 2394 మీద కూడా మేము ఫైట్ చేస్తున్నాం. అది అసంబద్ధంగా ఉంది, అసహజంగా ఉంది, అన్నిటికీ గవర్నమెంట్ రూల్లే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి మేము విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. ఆ సమస్యల మీద మేము పరిష్కరించేదానికి ముఖ్యంగా కృషి చేస్తున్నాం. వీటితో పాటు పలు సమస్యలు కూడా ఈ క్వారీ క్రషల మీద చాలా సమస్యల నుంచి జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఎవరు ఎన్నిసార్లు విజ్ఞాపన ఇచ్చినా కూడా ఎంత చెప్పినా కూడా ఏ విధంగా పరిష్కరించట్లేదు. దీని మీద మా అసోసియేషన్ తరఫున స్టేట్ వైజ్ కానీ ప్రతి జిల్లా అసోసియేషన్స్ కూడా చాలా చిత్తశుద్ధితో సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు విజయశేఖర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, ఆంధ్రప్రదేశ్ స్టోన్ క్రషర్స్ స్టోన్ క్రషింగ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. కడప నగరంలోని అలంకారపల్లి వద్ద ఉన్న ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరులు తమను చల్లగా చూడాలని అల్లాను ప్రార్థించారు. ఇక్కడున్న ఈద్గాకు ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ఇక్కడ నుండి అల్లాను ప్రార్థించినట్లయితే కోరుకున్న కోరికలు తీరుతాయనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసమే ప్రతి ఏటా కూడా ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. ప్రతి ఏడాది లాగానే ఏడాది కూడా భక్తులు ఈద్గాకు పోటెత్తారు. ఈద్గాలో మోకాళ్లపై కూర్చుని తమను చల్లగా చూడాలని అల్లాను ప్రార్థించారు.
అనంతరం మత గురువులు ప్రసంగం జరిగాయి. అల్లా చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు కూడా సన్మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. అంతేకాకుండా యువకులు కూడా అల్లర్లు చేయకుండా సన్మార్గంలో నడిచి తద్వారా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండేలా చూడాలని అల్లా ఒక ఉద్దేశం కూడా అదేనని తెలిపారు. అల్హమ్దులిల్లా, ఈరోజు రంజాన్ 30 రోజులు ఉపవాసం తర్వాత ఈరోజు షవ్వాల్ 1వ తేదీ ఈద్గాలో ఈదు ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మతగురులు బోధించి అందరికీ సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక బోధన, అలాగే చిన్నపిల్లలు కుర్రవాళ్ళు ఎక్కువగా అల్లరి చేయకుండా మంచి పద్ధతుల్లో పెద్దవారు వాళ్లకు బోధించాలని చెప్పేసి మత గురు గారు చెప్పడము చాలా సంతోషకరమైన విషయము. ఠీక్ 11:15 ఆజ్కి ఆజ్ ఈద్కి నమాజ్ మనాయి గయి, బహుత్ హీ అచ్చే పైమానే పర్ హుయి. అగర్ లోగో మే కిసి కో కుచ్ తక్లీఫ్ హుయి హై తో మే మాఫీ కా తలబ్గార్ హూ. ఔర్ ఇంతజామాత్ కర్నే వాలే భీ మాషాల్లా బహుత్ అచ్చా ఇంతజామ్ కే హై, ఉన్ సబ్ కా భీ మే శుక్రియా అదా కర్తా హూ. అబ్ సారోం కే హక్ మే దుఆ కర్తా హూ కే అల్లా జో ఈద్ జిస్ మక్సద్ సే హమారే లియే ఆయి హై ఉస్కా సహీ మానో మే హమ్ పర్ ఖుదా కా రహమ్ వ కరమ్ హో, హమారీ మగ్ఫిరత్ హో. ఆమీన్. అస్సలాము అలైకుమ్. పాపా ముస్లిం సోదరులకు, ముస్లిం ఇతర సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. ఈరోజు ఆస్థానే మురాదియాలో భాగమైనటువంటి షాహీ మురాది ఆస్థానాల్లో మురాదియా ఈద్గాలో ఈద్ నమాజ్ ఉదయం 11:15 మన సజ్జాదా గారి ఆధ్వర్యంలో నమాజ్ చేయడం జరిగినది. అలాగే కడప ప్రముఖులు, వేలాదిగా భక్తులు అందరూ ఇక్కడ నమాజ్లో పాల్గొని అల్లా కృపాగ్రంతులు పొందినారు. అలాగే అల్లా రంజాన్లో ఏ విధంగా అయితే అందరి మీద కృపాకృతారో రాబోయే కాలంలో కూడా అందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని పీఠాధిపతి తరఫున, మన మురాదియా పీఠం తరఫున అందరికీ మరొకసారి ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ఏర్పాట్లలో పాలు పంచుకున్నటువంటి అధికారులకు, అనధికారులకు, మన సోదరులకు, మురాదియా ఖాదిములకు అందరికీ కూడా పేరు పేరున పీఠాధిపతి మరియు మురాదియా పీఠం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి హిందూ మహమ్మదీ సోదరులందరికీ కూడా ఈ శుభాకాంక్షలు తెలుపుతూ. ఓ గ్రామాన్ని భయం వెంటాడుతోంది. గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. సొంత ఊరిని వదిలి పక్క పల్లెలకు వలసలు వెళుతున్నారు. దీనికి కారణం ఫ్యాక్షన్ భూతం కాదు, ఓ దయ్యం. జనాలు ఏ పండక్కో పబ్బానికో వెళ్లలేదు. వీరంతా దెయ్యం భయంతో పక్క ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఇది కడప జిల్లా చిట్వేల్ మండలంలో దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన గిరిజన కాలనీ. ఇక్కడ ఒక దెయ్యం రెండైంది, రెండు మూడైంది. ఎన్ని దెయ్యాలు తిరుగుతున్నాయో తెలియదు గాని మొత్తానికి దెయ్యాలు మాత్రం హడలెత్తిస్తున్నాయి. అందుకే ఇక్కడ ఇళ్ళు వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తాయి. వేసి ఉన్నా వాటిలో మనుషులు కనిపించరు. పనుల్లోకి వెళ్లి మగవాళ్లు తిరిగొచ్చే వరకు ఓ బృందంగా ఏర్పడి ఇలా ఏ చెట్టు కిందో కాలక్షేపం చేస్తుంటారు. నెల రోజుల క్రితం రమణయ్య అనే వ్యక్తి అకారణంగా అనారోగ్యం పాలై ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు చిన్నయ్య, జయమ్మ, అంకయ్య అనే ముగ్గురు గ్రామస్తులు ఒకేలా చనిపోయారు. దీంతో గ్రామంలో దయ్యం తిరుగుతుందన్న పుకారు షికారు చేసింది. ఎట్లంటే ఇక్కడ మాకు మాపులు టైంలో ఏదన్నా శబ్దం వేయడము పట్టడం, మాకు కొంచెం పిల్లకాయలు బయట తిరిగితే భయపడుతూ ఉన్నారు. కళల్లో కూడా ఏమో కనపడినట్టుగా దియ్యాల మాదిరిగా ఒక రూపంగా కనపడడం, పిల్లకాయలు కలవరేయడము, పెద్దోళ్ళకు కూడా కనిపిస్తా కూడా ఉండదు.
కానీ కొంతమంది కూడా గ్రామంలో అట్ట ఇట కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాతనే ముగ్గురు మనుషులు కూడా అటు అవిడిగా చనిపోయినారు. మేము కోటలమల్లి ఉండేటప్పుడైతే ఒక్క మనిషి కూడా కనీసం 10 ఏళ్ళకి కూడా ఒక మనిషి కూడా చనిపోయాడు కాదు. గ్రామస్తులు క్షుద్ర పూజలు చేయించి గ్రామంలో అక్షింతలు చల్లించారు. అయినా ఒకే ఇంట్లో భార్య భర్తలు అనారోగ్యం పాలయ్యారు. వీరిని ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆటో ఇంజిన్ పేలిపోవడంతో ఇంట్లో మరో ఇద్దరికి ఛాతీ నొప్పి రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో బతుకుతున్నారు. రాత్రి సమయాల్లో దెయ్యం తిరుగుతుందనే మూఢనమ్మకం వీరిని మరింత భయానికి గురి చేస్తోంది. ఇప్పటికే సుమారు చాలా మంది గ్రామాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉన్న కొద్ది మంది ఎప్పుడేం జరుగుతుందోనని భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. కూలికి వెళ్లలేక ఇంటి వద్ద ఉండలేక నిస్సహాయ స్థితిలో బతుకుతున్నారు. దెయ్యం భారీ నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్త్రీ ఒక గొప్ప మధురానుభూతి పొందుతుంది. అయితే ఆ బిడ్డ లోకం తెలియని వాడైతే ఆ తల్లి పడే వేదన అంతా ఇంత కాదు. కొందరు దేవుడిచ్చిన బిడ్డలుగా భావించి పెంచుకుంటారు, మరికొందరు వారిని వదిలేస్తుంటారు. ఇలా లోకం తెలియక రోడ్డు పాలైన బిడ్డలను అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది ఓ మాతృమూర్తి. వీళ్ళని చూడండి, వీళ్ళకి లోకమంటే ఏమిటో తెలియదు. వాళ్ల లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అమ్మ, ఆవు, అన్నం అనే పదాలే తెలియదు. నోరారా అమ్మా అన్నం పెట్టవా అని అడగలేని పరిస్థితి వారిది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వీరికి తల్లిదండ్రులు ఉన్నా వారు ఎవరో కూడా తెలియని అభాగ్యులు. అమ్మ ప్రేమ మాధుర్యానికి, నాన్న గారాభానికి వీళ్ళు దూరం. వీళ్లను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఇది కడప నగరంలో ఓ ప్రాంతం. ఇక్కడ ఎర్రమొక్క పల్లెలో ఇది పద్మ మానసిక వికలాంగ పునరావాస కేంద్రం. ఇక్కడి ప్రతి బిడ్డ వెనక విషాద గాథ ఉంది. సంస్థను ఏర్పాటు చేసిన నిర్వాహకురాలు పద్మావతికే ఓ విషాద కథ ఉంది. అయితే భగవంతుడు ఇచ్చిన శాపాన్నే ఆమె 10 మందికి ప్రేమని పంచే వరంగా మార్చుకుంది. ఇరవై 26 ఏళ్ల క్రితం పద్మావతికి ఓ బాబు పుట్టాడు. పని అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న తరుణంలో వయస్సు పెరిగినా అతడు మానసిక పరిపక్వతకు నోచుకోలేదు. ఎన్ని ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ప్రయోజనం లేదు. అయినా ఆమె అధైర్యపడలేదు, మరో అడుగు ముందుకేసింది. మానసిక వికలాంగులందరినీ తన బిడ్డలుగానే భావించింది. ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మానసిక వికలాంగులు పిల్లవాడు పుట్టినందువల్ల మేము ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్కి అందు చూపించింటే ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ టీచర్స్ ద్వారా డెవలప్ చేయాలా ఇలాంటి పిల్లల్ని అని చెప్పారు. మేము అప్పుడు హైదరాబాద్ ఠాగూర్ ఇన్స్టిట్యూట్ అని, హరిప్రసాద్ ఠాగూర్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్లో జాయిన్ చేయించి ఆడ 3 సంవత్సరాలు ఉన్నాము. తర్వాత ఇంకా సార్ పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కాబట్టి ఎక్కడ ట్రాన్స్ఫర్స్ వస్తే అట్ట కర్నూలు, తిరుపతి, విజయవాడ, కడప అట్లా వచ్చేసి
బాబుకి 16 ఏళ్ళ వరకు ఇట్లా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో సర్వీస్ చేసుకుంటూ అట్లా జీవించాము. 16 ఏళ్ళప్పుడు 4 సార్లు కాళ్ళకి ఆపరేషన్ చేయించాము. నడక రాలేదు కాబట్టి ఇంకా ఇట్లాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎప్పటికైనా అవసరం కాబట్టి బాబును చూసుకుంటూ ఇంకా 10 మంది పిల్లలకి సాయం చేసుకుంటూ సర్వీస్ చేస్తూ ఇంకా జీవితం గడుపుదామని ఇట్లా సర్వీస్ చేస్తూ ఇలాంటి పిల్లల్ని చేర తీసుకుంటున్నాం. ఈ పిల్లలకి తిండి పెట్టడమే కాదు, వీరి పోషణతో పాటు ఆలన పాలన అన్నీ తానే చూసుకుంటుంది. వీరికి మానసిక పరిపక్వత కలిగేలా తీర్చిదిద్దాలని భావించిన పద్మావతి తిరుపతిలో ప్రత్యేక కోర్సులు చేసి వీరికి విద్యాబుద్ధులు నేర్పుతోంది. తనకు తోడుగా మరో టీచర్ను ఆయాను నియమించుకుంది. ఈమె భర్త నాగేశ్వరరావు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఆయన జీతాన్ని కూడా ఈమె వీరి కోసమే ఖర్చు చేస్తుంది. పురిటిలోనే ఆడపిల్ల పుట్టిందని చిదిమేస్తున్న ఈ సమాజంలో ఆదర్శమూర్తి పద్మావతి ఆడైనా మగైనా బుద్ధిమాంద్యం గల పిల్లలను చేరదీసి సేవలు చేస్తున్నారు. మామూలు మనుషుల్లోనే మానవీయ విలువలకు కమిట్ అయిన గొప్పవారు ఉంటారు. ఇటువంటి వారికి చిత్తశుద్ధితో ఏ కాస్త సాయం చేసినా అది కొండంత మేలు. స్టూడియో న్యూస్ కడప. మరోమారు శివసాయి యాజమాన్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన దుండగులు, మురళీ థియేటర్ వద్ద మెయిన్ వైర్ ను కట్ చేసిన ప్రత్యర్థులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన శివసాయి యాజమాన్యం. ఘనంగా రంజాన్ వేడుకలు, ఈద్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ముస్లిం సోదరులు. కంకరపిల్లి యాజమాన్యాల సమస్యలు పరిష్కరించాలి, అసోసియేషన్ సమావేశంలో పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు విజయశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.